ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా వేరుకో స్వయం చికిత్స అవేస్ హాస్పిటల్ హైదరాబాద్ హాయ్ వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీ నేను మీ కీర్తి ఈ రోజు నాతో పాటు ఉన్నారు గంప నాగేశ్వరరావు గారు ఇంట్రొడక్షన్ అవసరం లేని పేరు మై ఫేవరెట్ పర్సన్ ఆన్ ది ఎర్త్ మోస్ట్ ఆఫ్ ది ఫేవరెట్ పర్సన్స్ ఆన్ ది అర్త్ లో యూ విల్ బి ద ఫస్ట్ టెన్ పర్సన్ సార్ ప్రౌడ్ టు సే దట్ చాలా రోజుల తర్వాత మనం ఛానల్లో పని చేసినప్పుడు కూర్చుంటే ఇప్పుడు కూర్చున్నాను సో హౌ యూ డూయింగ్ సార్ ఎక్స్ప్లోర్ చేయని దేశం అంటూ ఏదైనా ఉందా ఆల్మోస్ట్ అన్ని కంట్రీస్ తిరిగి ఉంటారు కదా నేను పుట్టింది వంద తిరగాలి కానీ మీరు తిరిగే తిరుగుల్లో చాలా లాభం చాలా మందికి ఉంటుంది నాకు అనిపిస్తుంది బికాస్ యు ఆర్ బీంగ్ అ మోటివేషనల్ స్పీకర్ ట్రైనర్ చాలా ఉపయోగకర విషయాలు అసలు లైఫ్ అని ఎందుకునే ఈ లైఫ్ అనుకున్న వాళ్ళు కూడా అరే ఇదిరా లైఫ్ అనుకునేలా చేస్తారు మీరు సో రూపాయి ఖర్చు లేకుండా మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్అప్ చేయాలంటే ఏం చేయాలి ఇలాంటి ఐడియాస్ ఈ రోజు ఈ వీడియో ద్వారా సుమన్ ప్రేక్షకులకి అందిద్దాం సార్ మాట మొబైల్ మూడు ఎంలు వాడితే చాలు మైండ్ మాట మొబైల్ అది ఇంగ్లీష్ తెలియని కలిపి చెప్తాను ఈ మూడు వాడితే డబ్బులు దంపాయించు నీ మాట నువ్వు వాడుకుంటే నువ్వు అనుకుంది సాధిస్తావు నీ మైండ్ నువ్వు వాడుకుంటే నువ్వు అనుకుంది సాధిస్తావు నీ మైండ్ నీ మాటను వాడుకుంటే ఈ రెండు నువ్వు వాడుకుంటాడు వాడుకున్నోడు లీడర్ వాడుకోబడ్డాడు లేబర్ మనమంతా మెంటాలిటీ లేబర్ మెంటాలిటీ సాల్ట్ యూజ్ దట్ వర్డ్ జాబ్ చేద్దామా ఉద్యోగం చేద్దామా చిన్న పని చేద్దామా అక్కడే ఉండిపోతాము దాని దగ్గర మన ఇంట్లో కూడా అది చిన్నప్పటి నుంచి చదుకోరా జాబ్ వస్తుంది చదువుకోరా జాబ్ వస్తుంది అలా మనము కూలి వాళ్ళం అయిపోయాము అంటే అనకూడదు జీతకాలం అయిపోయాం అంటే అనకూడదు ఎంప్లాయీస్ అయిపోయాం అనకూడదు ఆఫీసర్లు అయిపోయినాం ఇవన్నీ పదాలు ఇవన్నీ కూడా నేను చెప్పింది కూలి అన్నా జీతగా అన్నా ఎంప్లాయీ అన్న ఆఫీసర్ అన్నా ఆర్ వర్కింగ్ ఫర్ శాలరీ పరిధి పెంచుకో పరిధి అక్కడే ఉంది కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు ఎందుకోసం నువ్వు ఎక్కడున్నావు అక్కడ అంటే నీకేం తెలుసు అదే తెలుసు నీకేం తెలుసు నీకు అదే తెలుసు కాబట్టి నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉన్నావు నీకేం తెలియదు తెలుసుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావు అవకాశాలు ఉండే ఒకప్పుడు అవకాశాలు లేకుండా వాడుకో నేర్చుకోవాలంటే లైబ్రరీకి వెళ్ళే వాళ్ళము పెద్దవాళ్ళు అని ఏంటండి ప్రపంచం చేతిలో ఉంది కదా వెన్ ఏఐ వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ వచ్చిన తర్వాత చార్ట్ ఛార్జ్జీపీ కావచ్చు ఇంజనీరింగ్ కావచ్చు వాట్ ఎవర్ యూ వాట్ యుద్ధ జస్ట్ మీరు అడిగిన క్వశ్చన్కు హౌ టు ఎర్న్ మనీ వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అని కొట్టండి చార్ట్ జీబీటీలో ట్వంటీ ఫిఫ్టీ హండ్రెడ్ ఐటమ్స్ చూపిస్తుంది ఇది ఏం చేస్తున్నారు అదే మొబైల్ పట్టుకొని దానికి బాగానే అయిపోయారు మనం అదే మొబైల్ త్రీ పాయింట్ ఫైవ్ వర్షం ఫ్రీ కదా ఆడుకోవచ్చు కదా అంటే ఎన్ని ఉన్నాయండి ఎన్ని టూల్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫీవర్ డాట్ కామ్ ఉంది కామ్ లో వెళ్ళి కనుక మీరు దాంట్లో వెళ్ళి చూస్తే ఎన్ని రకాల ఆపర్చునిటీస్ కనుక తెలుసా ఒక రెండు నెలలు కష్టపడి నేర్చుకోవడానికి నేర్చుకోవడానికి కూడా మిమ్మల్ని ఎక్కడ లెక్కర్లే ఏ అశోక్ నగర్ అక్కర్లేదు ఎవరి దగ్గర నేర్చుకోవలేదు నేర్చుకోవడానికి కూడా టూల్స్ దాంట్లో ఉంటాయి మీ మొబైల్లో ఉంటాయి ఐ వాంట్ టు లర్న్ సో టు వచ్చేస్తాయి ఐ వాంట్ టు లర్న్ సోన్స్ సేల్స్ ఫోర్స్ వచ్చేస్తాయి వందల మంది నేర్పించేవాళ్ళు సిద్ధంగా ఉన్నారు నేర్చుకోవడానికి గోపికొంటే ఒక్కో రూపాయి లేకుండా లక్షలు సంపాదించవచ్చు ఒకటోది మొబైల్ని వాడుకోవడం రెండోది మాట వాడుకోవడం మాట అంటే తెలుసా ఇప్పుడు నా వృత్తి ఏందండి స్పీకర్ నేను దీనికోసం ఏం పెట్టుబడి పెట్టాను నేర్చుకున్నాను ఇలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కలిసి నేర్చుకోవడం కానీ సింపుల్ కానీ ముందు కాస్ట్లీ ఉండదు ఇప్పుడు నేను ఉచితంగా నేర్పిస్తున్నాను కదా అలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు నేర్చుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి కొన్ని రోజులు ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి కొన్ని స్కూల్స్కి వెళ్ళాలి దానికి వెళ్ళాలి కాలేజీకి వెళ్ళాలి తర్వాత రోజుకు యాభై వేలు తక్కువేయారు కొద్దిగా పేరు తెచ్చుకోండి కొద్దిగా చక్కగా చెప్తే యాభై వేలు తక్కువారు నెలకు పదిహేను పదిహేను ప్రోగ్రాంలు వచ్చినా ఎంత వస్తుంది చూడండి ఒక పది ప్రోగ్రాంలు వచ్చినా ఐదు లక్షలు వస్తుంది ఒక ఐదు ప్రోగ్రాంలు వచ్చినా టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వస్తుంది ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వస్తుంది ఏ కలెక్టర్కి వస్తుంది నేను రెస్పెక్ట్ చేస్తే కలెక్టర్ను అంటే ఏం తెలుసా పెట్టుబడి లేకుండా సంపాదించాలంటే మైండు మాట మొబైల్ ఈ మూడు వార్త చాలు ఇవన్నీ వాడుకోవడానికి మనం ఎక్కడో వెళ్ళకాలి మనం చూసుకుంటే అయిపోయాం ఫర్ ఎగ్జాంపుల్ నేను స్పీకర్ గురించి చెప్పాను అదే రకంగా ఎన్నో విషయాలు ఒకప్పుడు మనం పర్సనల్గా వెళ్ళి చెప్పేవాళ్ళం ట్యూషన్స్ ఉన్నాయనుకోండి మ్యాథ్స్ ట్యూషన్ ఓకే మనకు ఆల్రెడీ వచ్చు అనుకోండి అదే కూడా హౌ టు లెర్న్ సెవెంత్ క్లాస్ మ్యాథ్స్ దాంట్లో వస్తాయి మీరు నేర్చుకోండి ఫస్ట్ బుక్ పెన్ పట్టుకొని పదిసార్లు వినండి ఐ విల్ టీచ్ మ్యాథ్స్ అని చెప్పండి బోడమని చెప్తారు ఎలా చేయొచ్చు నీ ఫేస్బుక్ నువ్వు వాడుకో నీ వాట్సాప్ వాడుకో నీ ఇన్స్టాగ్రామ్ను వాడుకో ప్రస్తుతానికి ఇవన్నీ నేను వాడుకుంటున్నాయి ఓకే నీ యూట్యూబ్ను వాడుకో ఇవన్నీ వాడుకోని ఇదాంటే ప్రచారం చేసుకోండి ఐ విల్ టీచ్ మ్యాథ్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని చెప్పండి నైన్టీ ఎన్ రూపీస్ అని చెప్పండి వన్ నైన్టీ అని చెప్పండి ఎవరిప్పుడు నైన్టీన్ రూపీస్ ఎవరు ఒక పది మంది సాటిస్ఫై అయితే పదివేల మంది జాయిన్ అవుతారు తర్వాత అంటే ఇవన్నీ కావాలంటే మాట్లాడే పద్ధతి ఎలా ఉండాలి మనం కన్విన్స్ చేసే పద్ధతి చెప్పే పద్ధతి అలా నేర్చుకోవచ్చు మొబైల్తో నేర్చుకోవచ్చు మాటతో నేర్చుకోవచ్చు ఇంకా మైండ్ తో నేర్చుకోవచ్చు సార్ ఇక్కడ మాటతో అన్నారు కదా సో ఒక మోటివేషనల్ స్పీకర్ కి గానీ లేదా ఒక ప్రమోటర్ కి గానీ ట్రైనర్ కి గానీ ఉండాల్సిన క్వాలిటీస్ ఎలా ఉండాలి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఫస్ట్ త్రీ ఆర్ ఫైవ్ బెస్ట్ క్వాలిటీస్ ఏంటి ఒకప్పుడు అందంగా ఉన్న వాళ్ళు తెల్లగా ఉన్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఏం లేదండి నాలెడ్జ్ ఉంటే ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు దీనికి ఉన్న క్వాలిటీ ఏంటంటే లెర్నింగ్ మన ఇన్వెస్ట్మెంట్ అందుకే తెలుసు లెర్నింగ్ ఇప్పుడు ప్రస్తుతం నాకు అప్డేషన్ లెర్నింగ్ ఇప్పుడు ఏమైందండి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలో ఒకప్పుడు మనకు ట్రైనింగ్ లేకుండే ఉన్నా కానీ ఈ తర్వాత లాక్డౌన్ తర్వాత లాక్డౌన్ టైంలో ఆపేశారు ఇప్పుడు ప్రతి కంపెనీలో ఐఎస్ఓ ప్రకారం మినిమం టెన్ టు ట్వెల్వ్ ప్రోగ్రామ్స్ ప్రతి ఆర్గనైజేషన్లో ఈ ఆర్గనజేషన్ కానీ ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎవరైనా ఇంతమంది ఉన్నారు ఇంగ్లీష్లో చెప్పేవాళ్ళు లక్షల మంది ఉన్నారు హిందీలో చెప్పేవాళ్ళు వేల మంది ఉన్నారు నా తెలుగులో చెప్పేవాళ్ళు వేల మంది ఉన్నారు వేల మంది అంటే తెలుసు తెలుగు నేర్చుకోవచ్చు కదా తెలుగు వచ్చు కదా తెలుగులో వ్యక్తిత్వ వికాసం మాట్లాడచ్చు కదా ఏ సిగ్గా ఏం హ్యాపీగా మాట్లాడచ్చు వాళ్ళకి అర్థమవుతుంది మదర్ లాంగ్వేజ్ లో మదర్ టంగ్ లో కాబట్టి నాకు ఇంగ్లీష్ రాక కాదమ్మా నేను తెలుగులో ఎక్స్పర్ట్ చేశాను ఐ లో ఇంగ్లీష్ నేను నేర్చుకుంటే ఇంగ్లీష్ నేర్చుకున్నాను తెలుగు చెప్పడం మొదలు పెట్టాను హ్యాపీగా అద్భుతంగా దీన్ని అంటారు కదా స్కూల్స్ అమ్మా చిన్న చిన్న స్కూల్స్ ఎయిట్ హండ్రెడ్ జీవో టూ థౌసండ్ థర్టీన్ ప్రకారం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిన అంటే ప్రతి స్కూల్లో ప్రతి కాలేజీలో వ్యక్తిత్వ వికాసం ఉండాలి ఒక సహకాలి పెట్టారు ఎంతమంది చేస్తూ వేరే సంగతి ఆల్రెడీ స్కూల్స్ లో మొదలు పెట్టారు ఎందుకంటే ఎప్పుడైతే లాక్డౌన్ తర్వాత పిల్లలు వాళ్ళ చేతికి రావట్లేదు ప్రతి స్కూల్ వాళ్ళు అమ్మా ముప్పై రోజులు టైం ఉంటే ముప్పై డేట్లు ఇచ్చినా నాకు సరిపోదు నేనేం చేస్తున్నాను అన్నిటికీ నేను సరిపోదు కదా అని చెప్పేసి కొంతమంది ఆసక్తి ఉన్న వాళ్ళను వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళకి పంపిస్తున్నాను అన్నీ నేనే ఉంటాను సభలే నన్ను ఈ ఫీల్డ్ రావడానికి చాలా మంది తొక్కేశారు నేను అందరికి సపోర్ట్ చేస్తున్నాను వాళ్ళు నన్ను ఎంత తొక్కేశారు అంటే గొంప అందరూ వస్తే మనం వెళ్ళిపోతామని సార్ మనకి నాలెడ్జ్ లేకుంటే అప్డేట్ అవుతాం సార్ నాలెడ్జ్ ఉంటే ఎప్పుడు అప్డేట్ అవుతాము అప్డేట్ కాకుండా అప్డేట్ కావాలంటే పక్క వాళ్ళకి వెళ్లియాలని చెప్పి పెద్ద పెద్దవాళ్ళకి చెప్పి పెద్దవాళ్ళని చేసి నన్ను వాళ్ళు దూరం పెడితే నేను డెవలప్ చేస్తున్నాను ఎందుకు అంటే నా విషయం కోసం కాదు ఈ తెలుగు తెలుగు వ్యక్తిత్వ వికాసం బతకాలే తెలుగులో అర్థమైతే ఈజీగా అర్థమవుతుంది ఒక రూరల్ స్టూడెంట్స్ ఉందండి కోర్టులో ఉందని ఎగ్జాంపుల్ ఏదో నూజి ఆ ఏరియాలో మీరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు అర్థం కాదు హిందీ అర్థం కాదు వాడు ఇంగ్లీష్ మీడియమే బీటెక్ కాదు మనము అమ్మ భాష మాతృభాష కరెక్ట్ అర్థమవుతుంది ఆ కాలేజ్ వాళ్ళు కూడా మోటివేట్ చేస్తారు కాలేజెస్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ఇండస్ట్రీస్ కావచ్చు మార్కెటింగ్ ఆర్గనైజేషన్ కావచ్చు రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు సేల్స్ ఆర్గనైజేషన్ కావచ్చు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ వచ్చాము కొన్ని లీగల్ లీగల్ డైరెక్ట్ సెల్లింగ్ అద్భుతంగా పనిచేస్తుంటారు వాళ్ళు వాళ్ళకి మనం ఆ చేయొచ్చు ఏది లేదనుకోండి యువతకు చెప్పండి ఇప్పుడు ఎలక్షన్స్ వచ్చాయి కదా ఎంత బిజీ అయిపోయిందో తెలుసా మా మోటివేషన్ స్పీకర్లు పే అప్రాక్సిమేట్లీ వన్ టు అండ్ హాఫ్ ల్యాక్ పర్ డే యా అంటే ఒక రోజు నాలుగైదు వర్క్ షాప్స్ ఉన్నాయి అట్టు పోలింగ్ ఏజెంట్లకు చెప్పాలి వాళ్ళకి ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా నేర్చుకుంటే పోయి కదా వాళ్ళకి ఎలా చెప్పాలి అన్న ఎట్లా లోపలికి వెళ్ళాలి ఏం చేయాలి ఎట్లా మాట్లాడాలి పాటితో సంబంధం లే నేర్చుకోవచ్చు కదా నేర్చుకోవడానికి నీకు సంకల్పం ఉంటే నేర్పించే గురువు నీకు దొరుకుతాడు నేను అరవై రెండు సో మనకు గుర్తుతో సంబంధం లేదు మన వయసుతో సంబంధం వాళ్ళ లేదు నేర్చుకోవాలని సంకల్పం ఉంటే నేర్పించే గురువు దొరుకుతాడు అది సంకల్పం ఉండాలి మనలో ఏమైంది తెలుసా ఏది లేదు జాబ్స్ లేవు వీడు వెళ్తే కదా ఈజీ కాలేజీకి వెళ్తే కదా సరిగ్గా కాలేజీకి నేర్చుకుంటే కదా అన్ని పాఠాలు అర్థమైతే అన్ని పాఠాలు అటెండ్ అయితే ఏ లెసన్ మిస్ కాకుండా ఎందుకు సక్సెస్ కాడండి హండ్రెడ్ సక్సెస్ అవుతాడు అందరితో కలిసి ఎందుకు సక్సెస్ కాడు నీ నీ మేట్స్ ఎవరైతే టాప్ పొజిషన్ లో టెన్ పర్సెంట్ ఉంటారు నీకంటే లో పొజిషన్ లో ఎయిటీ పర్సెంట్ ఉంటారు ఒకసారి చూడండి ఎందుకు టాప్ చూడండి సేమ్ స్టూడెంట్ సేమ్ టీచర్ సేమ్ ఎగ్జామ్ సేమ్ లెసన్ సేమ్ ఇయర్ ఎవ్రీథింగ్ సేమ్ కదా నేర్చుకుంటే నేను చిన్న ఊర్లో కూడినవాన్ని హాబీకి వెరీ పాపులర్ ఐ కెన్ సే ఐమ్ వెరీ పాపులర్ బికాస్ నాకు ఎవరు సపోర్ట్ చేయలే కసి నేను చేయాలి ఆ కసి ఉంటే నేర్పించే వాళ్ళు వస్తారు నేర్చుకుంటూ వస్తారు ఒక్క రూపాయి లేకుండా డబ్బు సంపాదించే మార్గాలు ఎన్నో ఉన్నాయి సో మొబైల్ మాటలు మైండ్ చెప్పలే మైండ్ మైండ్ అంటే ఏంటి సైకాలజీ కౌన్సిలింగ్ ఓకే ఇదంతా కాకుండా మంచి మాట చెప్పవచ్చు అది కాకుండా మనం పుస్తకం రాయొచ్చు పుస్తకం రాయాలంటే ఒకప్పుడు చాలా కష్టం ఉండేది ఎన్నో బుక్ పెట్టి రాయాలి ఇప్పుడు అక్కర్లే టైప్ అయిపోతుంది కదా యూ కన్ పబ్లిష్ బుక్ నీ ఓన్ ఎక్స్పీరియన్స్ చేయండి ఇంకా సింపుల్ చెప్పాలంటే నీ మైండ్ వాడి చిన్న చిన్న రీల్స్ పెట్టండి యూట్యూబ్లో యూట్యూబ్లో అయితే షార్ట్స్ దీంట్లో రీల్స్ పెట్టండి క్లిక్ అయితే ఇన్స్టాగ్రామ్ నుంచి డబ్బులు వస్తాయి ఫేస్బుక్ నుంచి డబ్బులు వస్తాయి నాకు వస్తున్నాయి ఓకే యూట్యూబ్ నుంచి డబ్బులు వస్తాయి ఎలా వస్తాయి దీనికి ఏం మైండే కదా వాడాల్సింది ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అనే కంట్రీ ఉందండి ఆస్ట్రేలియాలో ఎలా ఉందో ఏం చేయాలి మనము చదవండి మొత్తము వినండి ఆస్ట్రేలియాలో ఏముంటదో మిత్రమా అని చెప్తూ ఉండండి దానికి సంబంధించి గ్రాఫిక్స్ చూపించండి లక్షల మంది చూస్తారు మూడు డబ్బులు వస్తాయి ఇలా రెండు వందల దేశాలు కవర్ చేయచ్చు కదా రెండు వందల దేశాలు కవర్ చేయడానికి నలభై రోజులు యాభై రోజులు పడుతుంది కదా ఇవన్నీ వీడియోలు క్లిక్ అయ్యింది ఎంత డబ్బు వస్తుంది నేను నేర్చుకోవాలి మళ్ళీ యూట్యూబ్ మార్కెటింగ్ నేర్చుకోవాలి యూట్యూబ్ ఎలా చేయాలి నేర్చుకోవాలి సంకల్పం ఉంటుంది డెబ్బై వందల పంచుకోవచ్చండి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కూడా డిగ్రీ చేస్తూ కూడా చదువుకోవచ్చు పెట్టుబడి అక్కర్లే ఒక్క రూపాయి అక్కర్లే సంకల్పం ఉండాలి మైండ్ మాట మొబైల్ సో మీరు అందరు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే సుమన్ టీవీ చూస్తూ మాత్రం మొబైల్ మాత్రమే వాడుతున్నారు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని కీ చేసుకొని ఇప్పుడు మిగతా రెండు కూడా వాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అంతే కదా సార్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి